जय भवानी जगत जननी कनक दुर्गम्मा तल्ली मूला नक्षत्र अव अदे विधा चदूलम्म तल्ली सरस्वती देवी अवतार मन लक्षलादि मंदी भक्तुलकु दर्शनमिस्तुन्नटुवंटि वेलालो ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు 3 గంటల 15 నిమిషాలకు మన జగజ్జనని కనక దుర్గమ్మ తల్లికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఈ రాష్ట్రంలో సకల జనులందరూ సంతోషంతో ఉండాలి संक्षेम अभिवृद्धि रुंडु कल्लुगा भावींची आयना राष्ट्रंलो उन्नटुवंटी प्रति ओक्करिकी कूडा अंदरू बागुंडालनी मुख्य उद्देश्यं तोटि राष्ट्र प्रभुत्वं तरपुन पट्टु वस्त्रालनु समर्पिस्तुन्नटुवंटी टाइम लो आ टाइम लो कूडा गौरव मुख्यमंत्री वर्यलु सामान्य भक्तुलकी एवरिकी इब्बंदी कलगकुंडा వారందర్ని కూడా అమ్మవారి దర్శనం ఇబ్బంది లేకుండా చేయాలి అని చెప్పి సూచించడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు మూల నక్షత్రం రోజు మన లోకల్లో ఉన్నటువంటి దుర్గమ్మ తల్లి పాదాల చంద్రన బతుకుతున్నటువంటి మనందరం కూడా లోకల్లో ఉన్నటువంటి 80% వరకు కూడా మనం ఎక్కడ ఉన్నా కూడా మూల నక్షత్రం రోజున అమ్మవారి దేవాలయానికి విచ్చేస్తాం. అలాంటి మూల నక్షత్రాలు ఇప్పటివరకు ఎన్నో దసరాల్లో మనం చూసాం, గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా పకడ్బందీగా ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా మా పోలీస్ కమిషనర్ గారు అలాగే కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మా కార్యనిర్వహణ అధికారి గారు మా మంత్రివర్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రివీస్ ఫస్ట్ నుంచి కూడా ముందుగా ఎక్కడైతే లీకేజీలు ఉన్నాయి ఆ లీకేజీ మొత్తం కూడా ఫిల్ అప్ చేస్తూ ఎవరూ కూడా అనఫీషియల్ దర్శనాలు అవకుండా ఎవరూ కూడా నాన్ విఐపిస్ రాకుండా అంటే వారందర్ని కూడా కంట్రోల్ చేస్తూ సాధారణ భక్తులకి వినాయక టెంపుల్ దగ్గర నుంచి వారు వస్తున్నటువంటి వెయిటింగ్ దగ్గర నుంచి వస్తున్నటువంటి వారందరికీ కూడా అక్కడ స్టార్ట్ అయితే నేను ఇందాక భక్తుల్ని అడగడం జరిగింది. అమ్మ దర్శనం ఎలా జరుగుతుంది ఏంటని చెప్పి నేను అక్కడి నుంచి అందరిని కూడా అడిగాను. స్టార్టింగ్లో వాళ్ళు బయలుదేరిన దగ్గర నుంచి కూడా 2 గంటల్లో అమ్మవారి దర్శనం అయిపోయి వెళ్తున్నటువంటి సందర్భాలు విన్నాను నేను. వారందరూ కూడా చాలా ఆనందంగా చాలా చక్కగా చేశారు. ఈ దసరాలో అమ్మవారి మూల నక్షత్రం రోజు 2 గంటల్లో దర్శనం అవటం చాలా సంతోషకరం అని చెప్పి వారందరూ కూడా భక్తులు తెలపడం జరుగుతుంది. అదే విధంగా ఏర్పాట్లు కూడా ఎక్కడా కూడా తగ్గకుండా ప్రతి ఒక్క చోట కూడా పరిశీలించి ఎక్కడ ఇబ్బంది పడకుండా దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారికి కూడా వారందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ వారి షెడ్యూల్ ప్రకారంగా అంటే వారు రిజర్వేషన్స్ ఇవన్నీ ప్లాన్డ్గా వస్తారు కాబట్టి వారందరికీ కూడా ఇబ్బంది లేకుండా క్రమంగా ప్రతి ఒక్క ఏ ఒక్క లైన్ కూడా ఆగకుండా ప్రతి లైన్ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా క్యూ లైన్స్ అన్నీ కూడా పర్యవేక్షిస్తూ అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నటువంటి సందర్భంలో కూడా సెక్యూరిటీ ప్రాబ్లం వలన ఆ గంట వరకు మాత్రమే నిలిపివేయడం అవుతుంది. తర్వాత
మిగతాది అంతా కూడా యథావిధిగా లైన్లు కూడా అన్నీ కొనసాగుతాయి. ఈరోజు మేము 2 గంటలకు ఇద్దాం అనుకుంటే 1:30కే అమ్మవారి దర్శనాన్ని ఏర్పాటు చేసేసాం. 1:30 నుంచి కూడా వేలాది మందిగా లక్షలాది మందిగా ఇప్పటికీ రన్ అవుతూనే ఉన్నాయి. ఒక నివేదన టైంలో మాత్రం ఒక 5 నిమిషాలు ఆపడం జరిగింది. అలాగా క్యూ లైన్స్ రన్ అవుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అమ్మ దర్శనం భాగ్యం కలిగిస్తున్నారు అని చెప్పి నన్ను అంటం జరుగుతుంది. అదేవిధంగా దసరా శరణ నవరాత్రుల్లో ఇప్పటికీ ఇది 6వ రోజుకు చేరుకున్నాం. 15వ తారీఖు ఫస్ట్ రోజు వచ్చేసరికి ఫుట్ఫాల్ కౌంట్ 51,972 దాకా రావడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు ప్రసాదాలు వచ్చి 67,966 లడ్డు ప్రసాదాలని సేల్ చేయడం జరిగింది. ఆదాయం వచ్చి 10,19,490 రావడం జరిగింది.